బాగుంది రవితేజ యాక్టింగ్ ఇలియానా సూపర్ బాగుంది స్టోరీ బాగుంది ఫైటింగ్స్ తక్కువ ఉన్నాయి క్లైమాక్స్ స్లో అనిపించింది కామెడీ సూపర్ వాటర్ టీమ్ మైనస్ పాయింట్ అంటూ అదే ఫైటింగ్స్ లేవు క్లైమాక్స్ స్లోగా ఉంది క్లైమాక్స్ కామెడీ సూపర్ 2.5 3 ఇన్నో ఎట్లా గారు అండ్ రవితేజ గారు కాంబినేషన్ అనమాట కొత్తగా చెప్పాల్సిన వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ అమర్ అక్బర్ అంటే రవితేజ గారు ఎక్కడ కూడా సరే కాంప్రమైజ్ అవ్వలేదు మూడు క్యారెక్టర్లు కూడా సరే హీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అండ్ అక్బర్ అండ్ మార్క్ ఆంటనీ క్యారెక్టర్ వీ విల్ బి లవింగ్ టు సీ హిమ్ ఆన్ ద స్క్రీన్ అండ్ కమింగ్ టు ద కామెడీ ట్రాకర్ వెనల్ కిషోర్ గారు సాయి కుమార్ రఘుబాబు గారు ది డిడ్ ఎ వెరీ ఫ్యాబులస్ జాబ్ బాగా నవ్వించారు అండ్ రఘుబాబు గారు గండికోట చైత్ర వాజ్ సంథింగ్ ఆ ఒక మూవీ మొత్తంలో అదొక తీసుకెళ్తూ ఉంటారు ఈజ్ లైక్ చాలా అంటే మాది చాలా పెద్ద పెద్ద వంశము సో అలా ఒక తీసుకెళ్తూ ఉంటారు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ రఘుబాబు గారు వెనల్ కిషోర్ గారు యాజ్ యూజువల్ హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎటకారం తగ్గలేదు ఎక్కడ కూడా సరే అండ్ దెన్ కమింగ్ టు ఇలియానా గారు కమ్ బ్యాక్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు టాలీవుడ్ అగైన్ సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మోర్ మూవీస్ దట్ యూ షుడ్ డూ ఫర్ టాలీవుడ్ అండ్ చాలా రవితేజ గారు అండ్ ఇలియానా గారు కాంబినేషన్ చాలా క్యూట్గా బాగుంది ఎందుకు ఇలియానా గారు తీసుకొచ్చారంటే అనిపించలేదు ఎక్కడ కూడా సరే చాలా బాగుంది అండ్ దెన్ కమింగ్ టు తమన్ గారు సాంగ్స్ డాన్ బాస్కో లవ్ ట్రాక్ ఇంకో సాంగ్ ఉంది రెండు సాంగ్ కూడా చాలా తిరిగిపోయింది మూవీలో అండ్ దెన్ కమింగ్ టు కామెడీ ట్రాక్ ఇంకా కొంచెం కామెడీ ఉండేది ఉండే అనిపించింది లేకపోతే ఐ థింక్ సినిమాట్ల గారు లిమిటెడ్ ఇస్తారు బికాస్ రివెంజ్ స్టోరీకి ఇంత చాలు అని చెప్పి లిమిట్ అయ్యి ఉండొచ్చేమో బట్ బయటకు వచ్చేసరికి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అండి ఓవరాల్ ఇట్స్ మూవీ ఈజ్ గుడ్ వీ క్యాన్ వాచ్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మొత్తంలో ఒక మంచి లైన్ ఉంటుంది అనమాట ఇట్స్ నాట్ ఎ రివెంజ్ ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ ఇది చాలా బాగుంది ఈ ఒక సెంటెన్స్ ఈ ఒక కొటేషన్ లాగా పెట్టుకోవచ్చు ఇట్స్ నాట్ ఎ రివెంజ్ ఇట్స్ రిటర్న్ గిఫ్ట్ ఎక్కడికి వినలేదు ఫస్ట్ టైం వింటున్నా చాలా అదిరిపోయినా ఇది ఎవరు రాశారో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ థ్యాంక్ యూ ఆ మిస్ బహుశా స్టోరీ అయ్యి ఉండొచ్చేమో కొంచెం లాస్ట్ మూమెంట్ కొంచెం ల్యాగ్ అనిపించింది అంటే రవితేజ గారు ఈ ఆల్రెడీ టుక్ హోల్ మూవీ ఆన్ హిస్ షోల్డర్ ఆ ఒక ల్యాగ్ లైట్గా అనిపించింది బట్ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది అది అన్నీ కూడా ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు లైట్గా బట్ రవితేజ గారు ఉన్నారు కాబట్టి ఒకటి తీసుకెళ్ళిపోయారు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మేబీ ఇట్ మేబీ స్టోరీ లైన్ అయ్యి ఉండొచ్చు అంత కామెడీ వర్కౌట్ అవ్వండి వర్కౌట్ అయ్యింది 100%కి వర్కౌట్ అవ్వలేదు అని చెప్తాను కామెడీ వర్కౌట్ అయ్యింది ఫస్ట్ హాఫ్ మొత్తం వెనల్ కిషోర్ గారు రఘుబాబు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు బట్ 100% ఆ బయటకు వచ్చేటప్పుడు నవ్వుతూ ఎంతూజియాస్టిక్ ఉంటుంది చూసారా అది ఒక్కటి తగ్గిందనమాట రొటీన్ స్టోరీనే తీసుకున్నానండి యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు ఈ అమర్ అక్బర్ అంటూ నేను హిందీ సినిమా ఉంది అమితాబ్ బచ్చన్ గారిది తర్వాత ఆ టైటిల్ దీనికి వాడారు సో దానికి డీట్గా ఉంటుంది ఈ సినిమా అంటే కొంచెం ఆ స్టోరీకి సిమిలారిటీ ఏదైనా ఉందా లేదండి స్టోరీ రొటీన్ స్టోరీ ఒరిజినల్ స్టోరీ రొటీన్ స్టోరీ సో ఇందులో టెక్నికల్ వాల్యూస్ అది కెమెరా టెక్నికల్ వాల్యూస్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ వాల్యూ చాలా రిచ్గా లావిష్ ఉన్నాయి ప్రొడ్యూసర్లు పెట్టాల్సిన దగ్గర కూడా రవితేజ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు స్టోరీనే ల్యాకింగ్